మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల దేవాలయంలో పూజారి అనిల్ పంతులు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతరాజు రమణ, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సుడిగం వెంకటేశ్వరరావుల సహకారంతో మూడో రోజు పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పోతరాజు రమణలు మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసికట్టుగా దేవాలయం నిర్మించడం గొప్ప శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజు రమణ, నరసింహారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, రాములు యాదవ్, వడ్ల కృష్ణమూర్తి, కొండూరు అంజయ్య, కార్తికేయ, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, సిద్ధిరాములు, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, చెరుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇతరత్ర కార్యక్రమాలు, హారతి, మంగళహారతి, మహామంత్ర పుష్ప కార్యక్రమాలు, తీర్థ ప్రసాద వితరణ, ఈ కార్యక్రమాలన్నీ, ఇట్టి కార్యక్రమాలను రెండవ రోజు పూర్తి చేయడం జరిగింది. మూడవ రోజు వచ్చేసి 11:45 నిమిషానికి మన మాధవానంద సరస్వతి స్వామి వారిచే యంత్రస్థాపన జరగడం జరిగింది. యంత్రస్థాపన పూర్తి చేసుకుని మరి ఇట్టి కార్యక్రమాలు, దృగ్బలి, మహాపూర్ణాహుతి, మహదాశీర్వచనము, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ క్షణం వరకు పూర్తిగా చేసుకొని భక్తులందరినీ ఆ సీతారామచంద్రన స్వామి వారు మంచి అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుతూ, మహాపూర్ణాది కార్యక్రమం తర్వాత ఆశీర్వచన కార్యక్రమము, అన్న సంతర్పణ, ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా నిర్వహించడం జరిగింది. శుభం. ఈరోజు ఫిబ్రవరి 8, 9, 10 తారీఖు నాడు మిర్జాపల్లి గ్రామంలో సీతారాముల ఆలయం నిర్మాణానికి మరి మాధవానంద స్వామి, శ్రీ 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 మాధవానంద స్వామి గారి ఆశీస్సులతో, వారి సూచన సలహాల మేరకే ఈరోజు మరి ప్రతిష్ట కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి, ఈ ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి పెద్దలు గారు, మరియు తిరుపతి రెడ్డి గారు, తర్వాత గొలుసుల వెంకన్న గారు, తర్వాత ఇంకా నారాయణ గౌడ్ గారు మరి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసి వీటి మీద నిర్మాణానికి కృషి చేశారు కాబట్టి వాళ్ళందరికీ గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా మరి ఈ ఆలయ కమిటీకి ఏదైతే నిర్మాణానికి కృషి చేసినటువంటి గ్రామస్తులు కూడా చిన్న పెద్దగా అందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ఆర్థిక వనరులు సమకూర్చి ఈరోజు ఇది కంప్లీట్ చేసుకోవడానికి సహకరించినటువంటి గ్రామస్తులకు కూడా మరి ఆలయ కమిటీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పెద్దలు తిరుపతి అన్న గారు చెప్పినట్టుగా మరి ధూపదీప నైవేద్యాలు ఏవైతున్నాయో మరి ఆలయం నిర్మించడమే ఒక భాగమైతే కంటిన్యూగా మరి ధూపదీప నైవేద్యాలు చేస్తూ పూజ కైంకర్యాలు కూడా కంటిన్యూ చేసుకుంటేనే మరి ఆలయానికి సార్థకత ఉంటుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా సహకరించి ఆలయాన్ని ఇంకా ముందు తీసుకుపోవాలని చెప్పి కృషి చేస్తారో సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మిర్జాపల్లి గ్రామంలో సీతారామ స్వామి ఆలయం నిర్మించడం చాలా ఆనందదాయకం, చాలా శుభదాయకం. చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్ నిర్మించడం, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బ్రహ్మాండంగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక మంచి శుభ సూచకం. ఇలాంటి ఆలయాలు నిర్మించడం వలన ప్రజలను చెడు మార్గాల నుంచి విముక్తి చేసి సన్మార్గంలో నడవడానికి ఎంతగానో ఇలాంటి ఆలయాలు దోహదపడతాయి. నిజంగా ఈ ఆలయ కమిటీ సభ్యులను తప్పకుండా చూసిన ప్రతి వారు కూడా తప్పకుండా ప్రశంసిస్తారు. ఎందుకంటే చాలా చక్కగా బ్రహ్మాండంగా, ఇంత చిన్న గ్రామం అయినా చాలా చూడముచ్చటగా ఈ ఆలయాన్ని నిర్మించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రతిరోజు కూడా దీపదీప నైవేద్యాలు చేసుకుంటూ ప్రజలను సన్మార్గంలో నడిపేయాల్సిన బాధ్యత కూడా గ్రామస్తులపైన, గ్రామ కమిటీ పైన ఉంది. ఇలాంటి భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మసంతృప్తి కూడా కలగడం జరుగుతుంది. ఈ సీతారామచంద్ర స్వాముల వారు మిర్జాపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా సుఖశాంతాలతో ఉండాలని చెప్పి, పాడి పంటలు సమృద్దిగా ఉండేలా చూడాలని చెప్పి కోరుతున్నాను.